నీతో కలిసి జీవించే అదృష్టం ఏటో కలగలేదు. కనీసం నీతో కలిసి అయినా చనిపోవాలని అంది. ఇదిగో తీసుకో. అలాగయ్యా. నేను చూస్తా. ఆగండి. ఎవరు మీరు? ఎవరు మీరు? తన పగిలిపోతుందిరా, దాన్ని నరవద్దని చెప్పరా. ఏంటో అరుపులు కళ్యాణ్ కళ్యాణ్ అని మూసుకోవే. గొంతు కోసిన మేకలు ఆడుతున్నా. చారు చారు కళ్యాణ్ వెళ్ళాం. మన నిర్ణయంలో ఏ మార్పు లేదు. మనం ఎక్కడ చనిపోయామని ఎవరికి తెలియకూడదు. మన బాడీస్ కూడా ఎవరికి దొరకకూడదు.
ఏమయ్యా, ఏంటి పొద్దున్నే తాగుడు మొదలు పెట్టావు? ఏంటి ఒంటి నిండా ఆ గాయాలు? ఎక్కడ పడ్డావేంటి? ఏంటి ఎగతాడా, నిన్నేస్తే తెలిసేదే. ఏంటయ్యా, ఏమైంది? నిన్న లాడ్జిలో మనం ఒక అమ్మాయిని రేప్ చేసామే, దాంతో ఒకడున్నాడే రాత్రింట్లోకి చొరబడ్డాడు. వచ్చి చేతులు గుండె మొహం మీద గాట్లెట్టేశాడు. నేను వదిలిపెట్టలేదు, తుపాకీతో కాల్చానా. తోట తగిలి ఎక్కడికో ఎస్కేప్ అయ్యాడు. ఆడెక్కడో చోట సత్యం ఉంటాడు. చిన్న కుర్రాడు, వాడి పనిచేశాడా? ఆడు చిన్న కుర్రాడా? మనం పరాగ్గా ఉంటే బేకలు కోసేస్తాడు. ఆడి నుంచి తప్పించుకోవడమే నాకు దేవుడిచ్చిన వరంరా. పోలీసులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండు. హలో సార్. హలో సార్, కూర్చోండి కూర్చోండి సార్.
ఏంటి ఒంటి నిండా గాయాలు? కుక్క. ఏంట్రా ఇది? కుక్కండి, ఇంట్లో ఉన్న కుక్కతో ఆడుతున్నప్పుడు కొంచెం పైకొచ్చి గీకేసిందండి. ఈయనెవరు? నా ఫ్రెండ్ సార్, ఫారెస్ట్ ఆఫీసర్. చెప్పండి సార్, ఏంటి విషయం? హోటల్ రిసెప్షనిస్ట్ బానుని ఎవరో హత్య చేశారు. ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఎవరు హత్య చేసుంటారు తెలీదే. ఓకే సార్, తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, వస్తాను. దాంతే ఉంది సార్, ఫారెన్ సరుకు ఇంతకు ముందు ఎప్పుడు తాగలేదు. ఏంటి అంటే రా కొట్టడం ఒంటికి మంచిది కాదు కదా, నీళ్లు కలుపుకోరా. వెళ్ళక నీతో కూర్చొని మందు కొడతాను అనుకున్నావా? ఒంట్లోకి ఇలా కనలేదు కానీ కొవ్వు ఎక్కువగానే ఉంది. చిన్న కుర్రాడు అన్నావుగా, ఆడు బాణుని వేసాడు, తర్వాత నన్ను కూడా వేసేయాలనుకున్నాడు. ఆ తర్వాత నువ్వే అయి ఉంటావు, జాగ్రత్తగా ఉండు. నువ్వు వెళ్ళి డీజిల్ కొట్టించుకుందరా. అలాగే సార్. ఎక్కువసేపు నీళ్లలోనంటే జలుబు చేస్తుంది, తర్వాత మీ ఇష్టం. ఏం కాదులేండి, ఈ నీళ్లన్నీ కొండల్లో చూస్తున్నాయి, డెన్సిటీ ఎక్కువ, త్వరగా జలుబు చేస్తుంది. చెప్పేది వినండి. అభి నువ్వు రా, కావాలండి మీ అమ్మ స్నానం చేయండి. నువ్వు రా. ఎవరు మీరంతా? ఏం చేస్తున్నారు? ఎవరు నువ్వు? ఇది ఏమైనా బాత్రూమ్ అనుకున్నారా? రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడికి రాకూడదని తెలీదా? హలో బ్రదర్, నా పేరు జగదీష్, నేను బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ ని. హలో, మర్యాదగా చెబుతుంటే అలా గుడ్లు అప్పగించి చూస్తావే, పోవా ఎక్కడి నుంచి. ఏంటయ్యా పెద్ద మర్యాద, అడవిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి స్నానం చేస్తూ చోద్యం చూస్తున్నావా నువ్వు? మర్యాదగా మాట్లాడవా, నా కూతురు. ఏంటి? నా కూతురు. కూతురా? ఏది చూడండి. ఓరా సార్, ఏం చేయకండి సార్. చిన్న పిల్ల అయితే వదిలేద్దాం. మరి నువ్వు అలాగా సార్? మరి ఇప్పుడు సార్ వదిలేదు సార్. ఇప్పుడు ఓకేనా సార్? రావే. ఏం చేయదు సార్, నీలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. రావే, వాడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఎవరైనా వచ్చి కాపాడండి. నువ్వు ఎంత అరిచినా ఎవడూ రాడు, నేను వదిలితేనే నువ్వు వెళ్ళాలి. ఎంత పొగర్రా, ముందు మీరు వెళ్ళండి. వస్తుంది.